ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22:28. సహోదరి సహోదరులారా, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేనిమీద పడున్నది వారికి తెలియదు అని. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరిక నేమాత్రమును కన్నీళ్లు విడువరు, ఆయన మీ మొర విని నిశ్చయముగా మిమ్మును కరుణించును, ఆయన మీ మాట వినగానే మీకు ఉత్తరమిచ్చును, ప్రభువు మీకు క్లేశాన్న పానములనిచ్చును, ఇక మీదట మీ బోధకులు దాగియుండరు, మీరు కన్నులారా మీ బోధకులను చూచెదరు, మీరు కుడితట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని మీ వెనక నుండి ఒక శబ్దము మీ చెవులకు వినబడును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు దయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనుక, మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని. సహోదరి సహోదరులారా, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము మనకు వెలుగుగా ఉండదు, మనకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే మనకు నిత్యమైన వెలుగవును, మన దేవుడు మనకు భూషణముగా ఉండును, మన సూర్యుడికను అస్తమింపడు, మన చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉండును, మన దుఃఖదినములు సమాప్తములగును. నమ్మినవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వెలుగు మా మీద ప్రకాశింపజేయమని, నీ వెలుగులో మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.